కథానాయకుల్లో తాను ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాడు కౌబాయ్ సినిమాలు ఈస్ట్మెన్ కలర్ స్కోప్ వంటి ప్రయోగాలకు తాను పెట్టింది పేరు స్వాతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు సినిమాలో నిజంగా సీతారామరాజు ఇలానే ఉంటాడా అన్నట్లు ఆ నటుడు ఎవరో ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది ఎవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ గుంటూరు జిల్లా తెనాలి పక్కన బుర్రెపాలెం కృష్ణ సొంత గ్రామం పంతొమ్మిది వందల అరవై నాలుగులో సినీ ప్రస్థానం ప్రారంభించిన నాటి నుండి మొదటి రోజుల్లో సినిమా రిలీజ్ సమయంలో తమ సొంత గ్రామంలో అమ్మా నాన్న ఆశీస్సులు తీసుకోవడానికి బుర్రేపాలెం వచ్చేవారు కొడుకు సినిమా హీరో అవ్వడం అనేక సినిమాలు ఇదే గ్రామంలో నిర్మించడంతో సినిమా షూటింగ్స్ కోసం వచ్చిన వారికి కృష్ణ ఇంటినే బసగా ఏర్పాటు చేసేవారు కృష్ణ తల్లి నాగరత్నమ్మ గారు కుటుంబంలో అందరూ హైదరాబాద్లో నివాసం ఉంటున్నా గ్రామంలో కృష్ణ సొంతిల్లు నేటికి బుర్రెపాలెం గ్రామంలోనే ఉంది ఆ ఇల్లు ఇప్పుడు ఎలా ఉంది అక్కడ ఉండే గ్రామస్తులు ఏం చెబుతున్నారో ఒక్కసారి చూసేద్దాం ప్రస్తుతం మనం బుర్రెపాలెం గ్రామంలో ఉన్నాం సూపర్ స్టార్ కృష్ణ సొంతూరు ఇది శ్రీమంతుడు సినిమా తరువాత మహేష్ బాబు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు ఈ మొత్తం ఈ గ్రామానికి సంబంధించి ప్రస్తుతం మనం కృష్ణ ఎక్కడైతే నివసించారో పుట్టి పెరిగిన ఇంటి దగ్గర ఉన్నా అసలు ఇల్లు ఎలా ఉంది ఇక్కడ ఎవరు ఉంటున్నారు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారి సొంత ఇంట్లో మనం ఉన్నాం కృష్ణ గారి అంతా కూడా ఇదే ఇంటి దగ్గర వచ్చింది ఆ ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం చూద్దాం మొత్తం ఇంట్లోకి మనం వస్తే కనుక పూర్తి ఇది మెయిన్ హాల్ ఎవరైనా గెస్ట్లు వస్తే గెస్ట్లు అందరూ కూర్చోవడానికి ఇతర గ్రామాల్లో వచ్చే పెద్దలందరూ కూడా కూర్చోవడానికి ప్రధానంగా ఈ రూమ్ని వినియోగించారు రూమ్ని మనం చూస్తే కనుక ప్రధాన కృష్ణ గారు ఎప్పుడైతే సినిమాలోకి ప్రవేశించిన సందర్భం ఉందో ఆ సినిమాలో ఆడిషన్స్ కోసం పంపించిన ఫోటో మనం చూడొచ్చు పూర్తిగా ఆ ఫోటో పంతొమ్మిది వందల అరవై నాలుగులో సూపర్ స్టార్ కృష్ణ తేని మనసు చిత్రానికి సంబంధించి సెలక్షన్ నిమిత్తం తెనాల నుంచి ఈ ఫోటోని పంపించారు ఆ ఫోటోని కూడా ఈ హాల్లోనే ప్రధానంగా పెట్టారు తర్వాత రెండు వేల ఎనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కృష్ణ గారిని వరించింది ఆ సందర్భంలో అప్పుడున్న పొలిటీషియన్స్ తోటి కృష్ణ గారి ఫోటోని కూడా ఈ హాల్లో మనం చూడవచ్చు అలాగే రెండు వేల తొమ్మిదిలో కృష్ణ గారికి పద్మభూషణ్ పురస్కారాన్ని అందించారు అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఎవరైతే ఉన్నారో ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ఈ రాష్ట్ర అవార్డుని కృష్ణ గారు అందుకున్నారు ఆ ఫోటోని మొత్తం అప్పుడు ఎవరైతే రాష్ట్ర పద్మభూషణ్ పురస్కారాలు ఇచ్చారో వాళ్ళతో గ్రూప్ ఫోటో ఈ ఫొటోస్ అన్నీ కూడా ఈ రూమ్లో ప్రధానంగా పెట్టారు మొత్తం ఇల్లుకు సంబంధించి చూసుకున్నప్పుడు లోపల ఇది ఎవరైతే గెస్ట్లు వస్తారో గెస్ట్లు కృష్ణ గారితో పాటు కృష్ణ గారి తల్లిదండ్రులు కూడా ఈ గ్రామంలో పెద్దలుగా ఉన్న అనేక కార్యక్రమాలకి వాళ్ళు ప్రధాన భూమికి పోషించడంతో నిత్యం పెద్దలతోటి గ్రామ పెద్దలంతా కూడా వచ్చేవారు వచ్చే వాళ్ళతో ఇక్కడ కూర్చొని మాట్లాడేవారని మనకు తెలుస్తుంది ఇది మెయిన్ హాలు ఇది డైనింగ్కి సంబంధించి మొత్తం డైనింగ్ హాల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు తర్వాత ప్రధానంగా పైన ఇక్కడ డూప్లెక్స్ హౌస్ ఇది పూర్తిగా డూప్లెక్స్ హౌస్ కృష్ణ గారు ఆ కుటుంబ సభ్యులు ఎవరిని వస్తే ఈ పైకి నివాసం ఉండడానికి పైన ఏర్పాటు చేశారు మొత్తంగా ఇంటికి సంబంధించి చూస్తే ఒక పక్క అప్పట్లో కృష్ణ గారికి సంబంధించి తల్లిదండ్రులతో ఇక్కడ ఫొటోస్ కూడా మనం చూడొచ్చు తల్లిదండ్రులతో గారి ఫోటో తర్వాత ఫ్యామిలీ ఫోటో పూర్తిగా కృష్ణగారు అన్నదమ్ములు ఆ కుటుంబ సభ్యులతో ఇక్కడ ఫోటోలను కూడా ఏర్పాటు చేశారు ఆ సూపర్ స్టార్ కృష్ణ ఈదే హౌస్లో దాదాపు చిన్నప్పటి నుంచి గడిపేరు పంతొమ్మిది వందల అరవై నాలుగులో సినీ ప్రస్థానం ప్రారంభించినప్పటిక నుంచి కూడా ఇక్కడ ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళడం అంటే చెన్నైలో ఎక్కువ గడపడం తర్వాత హైదరాబాదు షిఫ్ట్ అవ్వడం మొత్తం ఓవరాల్గా కృష్ణ గారి ఇల్డ్కి సంబంధించి ఇప్పటికీ ఎవరైనా కుటుంబ సభ్యులు వస్తే పూర్తిగా ఇంట్లోనే నివాసం ఉంటారు గ్రామానికి సంబంధించి మహేష్ దత్త తీసుకున్న కానించి నిరంతరం గ్రామానికి సంబంధించి బాగోగులు కూడా ఇక్కడ ఉండి అడిగి తెలుసుకుంటారు అయితే కృష్ణగారితో సంబంధించి ఈ గ్రామంలో కొంతమంది పెద్దలు ఇక్కడ ఉన్నారు వాళ్ళతో మనం మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి కృష్ణ గారు ఇక్కడ సినీ ప్రస్థానం ప్రారంభించిన తర్వాత ఇక్కడ ఎలా ఉండేది ఏంటి కృష్ణ గారు మొ మొట్టమొదటిగా పదండి ముందుకు అనే సినిమాలో ఒక జూనియర్ ఆర్టిస్టుగా ఒక జెండా పట్టుకొని ముందుకు నడిచారట అది వి మధుసూదరరావు గారి దర్శకత్వంలో జరిగింది తరువాత పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆదిత్య సుబ్బారావు గారు కొత్త నటీనటులతోటి సినిమా తీయటానికి ఆయన సిద్ధమైనప్పుడు ఆసక్తి ఉన్నటువంటి ఆర్టిస్టులు ఎవరైనా ఫోటోలు పంపించమని అడిగారు అప్పుడు కృష్ణ గారు దానికోసం ప్రయత్నం చేశారు కృష్ణా గారే కాదు అంతకంటే ప్రముఖులు పది మంది కృష్ణరాజు గారు వెళ్ళారు చంద్రమోహన్ వెళ్ళారు చిరంజీవి తండ్రి వెంకటరావు గారు వెళ్ళారు ఎంతోమంది ఆర్టిస్టులు వెళ్ళారు కానీ వాళ్ళు అక్కడే సెలెక్ట్ అక్కడే మీకు అవకాశం ఇచ్చేమని ఏం చెప్పలేదు మీరు ఇచ్చి వెళ్ళండి తర్వాత మేము మీకు లెటర్ పంపిస్తామని చెప్పారు అప్పుడు నలుగురు కమిటీలు అకినే నాగేశ్వరరావు గారు కూడా ఉన్నట్ట అప్పుడు ఎవరైతే హరి రామ్మోహనం ప్రథమ హీరో అయితే సైడ్ హీరోగా ఎవరినైతే బాగుండు ఈ పది మందిలో అంటే అందరూ ఏకదాటిగా కృష్ణ గారిని సెలెక్ట్ చేశారు సెలెక్ట్ చేశారు చాలా కష్టపడ్డాడు ఆ సినిమా హండ్రెడ్ ఫంక్షను జరిగిన తర్వాత బురిపాలెంలో పెట్టారు మీటింగ్ పంతొమ్మిది వందల అరవై ఐదులో మే నెలలో జరిగింది అప్పుడు నా వయసు పన్నెండు పదమూడు సంవత్సరాలు వయసు ఉంటుంది శాఖమూరి గారి గారింటికాడు పెట్టారు ఆ రోజు ఆది సుబ్బారావు గారు మాట్లాడారు కె విశ్వనాథ్ గారు మాట్లాడారు ఎందరో ప్రముఖులు ఆ టెక్నీషియన్ సంబంధించిన వాళ్ళంతా వచ్చారు సుకన్య సంజయరాణి కూడా వచ్చారు కృష్ణా గారు మాట్లాడతారు ఇట్లాంటి గాలి దుమారం వచ్చి కట్టిన వేదిక ఆ శామ్యాన పందిరంతా పడిపోయింది అనమాట అప్పుడు ఏ ఆది సుబ్బారావు గారు అన్నారు మీ గ్రామానికి కృష్ణా గారు మంచి పేరు తీసుకొస్తారు మంచి నటుడు అవుతాడు ఆ నమ్మకం నాకుందని మా అందరం వినేటట్టుగా ఆయన ఆశీర్వదించారు అలాగే ఆ సినిమా ఆయన తర్వాత డూండి గారు ఒక కొత్త నట్ ఒక కొత్త హీరోని పెట్టి వన్ వన్ సిక్స్ అనేటటువంటి సినిమాని ప్లాన్ చేశారు ప్లాన్ చేసి ఆదిర్ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి మీ సినిమాలో నటించిన సెకండ్ హీ హీరో ఉన్నారు కదా ఆయనతోటి నేను తీయాలంటే సరే నేను పంపిస్తానని చెప్పి పంపించారట పంపిస్తే ఆయన అసిస్టెంట్ ఒక రూమ్లో కూర్చోబెట్టాడట ఆయనకొక ఇంకొక రూమ్లో కూర్చోబెట్టి ఆ ఆదిర్ సుబ్బారావు గారు పోయేసరికి ఆ రూమ్లో లేరట ఏ నేను కృష్ణమూర్తి గారిని అక్కడ కూర్చోమన్నాను ఎక్కడ ఉన్నారంటే ఈసారి ఈ రూమ్లో ఉన్నారు సార్ అన్నాడంట ఆయన నేను ఈ రూమ్లో కూర్చోబెట్టి ఆ రూమ్లో కూర్చోబెట్టాను లైట్ వేసేట ఎప్పుడు ఎలాగని లైట్ వెలిగిందంట ఆయన ఆశ్చర్యం వేసిందంట అంటే ఆయన ప్రతిభికి నేను చెప్తున్నా అప్పుడు డూండి గారు నేను గూఢాచారి వన్ వన్ సిక్స్ అనేది అటువంటి సినిమాని మీతో తీయాలని వచ్చానంటే చాలా సంతోషం సార్ అని ఆయన అది మూడవ సినిమా కన్యమనుషులు రెండోది అది రిలీజ్ కాకముందే గోడాచార అన్న మనసు రిలీజ్ అయింది ఆ సినిమా రిలీజ్ అయ్యి బాగా ప్రాచుర్యంలోకి వచ్చి హండ్రెడ్ ఫంక్షన్ ఆడిన తర్వాత హండ్రెడ్ డేస్ ఆడిన తర్వాత చాలామంది ప్రొడ్యూసర్లు వచ్చారట అక్కడి నుంచి ఆయన వెనక తిరిగి చూడాల ఒక సంవత్సరం అయితే పద్దెనిమిది సినిమాలు రిలీజ్ అయినాయి అగ్రనటులు విశ్వఖ్యాత నట సార్వభౌము ఎన్టీ రామారావు గారు అక్కినే నాగేశ్వరరావు గారు ఇట్లాంటి అగ్ర నటులు ఉన్నలో ఉన్నప్పుడే పద్దెనిమిది సినిమాలు సంవత్సరానికి నటించి తెనాల్లో అప్పటికి ఎనిమిది థియేటర్లు ఉండి మాకు తెలిసినప్పటికీ గారి సినిమాలే అండి కృష్ణా గారి తెనాల్లో కనుక సినిమా మంచి కలెక్షన్ వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా మంచి కలెక్షన్ చేస్తుందని ఆయనకు బాగా నమ్మకం తరువాత పద్మాలయ సంస్థను స్థాపించి మొట్టమొదట అగ్ని పరీక్ష అని సినిమా తీశారు అది యావరేజీగా ఆడింది తర్వాత మెక్కనస్ గోల్డ్ ఇలాంటి ఇంగ్లీష్ సినిమాలను చూసి ఈ పక్కిలో మంచి సినిమా తీయాలని దాసరథి గారినితో ఆలోచించి కథ రాయించి మోసగాళ్ళకు మోసగాడని సినిమా తీశారు ఆ మోసగాడ మోసగాడు సినిమా తీసేటప్పుడు అవుట్డోర్ అంతా అయిపోయి ఇండోర్లో జరుగుతుంటే చక్రపాణి గారికి వాళ్ళ నాన్నగారికి బాగా తెలిసినవి ఆయన చక్రపాణి గారు కృష్ణమూర్తి నువ్వు ఏంది ఈ టోపీలు ఏంది ఇదేంది అసలు ఈ సినిమా ఆడుతుందా నువ్వు చాలా ఖర్చు పెడుతున్నావు ఆ రోజులు ఆరు లక్షల రూపాయలు ఖర్చు కలిగిన సినిమా అన్నమాట అది నువ్వు చాలా ఖర్చు పెడుతున్నావు నీ ధైర్యం ఎలాంటిగానే నాకు అనిపిస్తుంది అని చెప్పి ఆయన్ని కొంచెం మేలు గొలిపాడు చాలా జాగ్రత్త అని అయినా సరే ఆయన ఆయన అంటే గౌరవం కూడా కృష్ణ గారికి చక్రపాండి గారంటే మాకు తెనాలి ఆయితనా అయింది ఆయన వెనక తిరిగి చూడకుండా ఆ సినిమా తీసి సక్సెస్ అయ్యింది బాగుంది అనే రిలీజ్ అయిన రోజునే బురిపాలెం వచ్చారు ఆయన వచ్చి తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకున్నాడు ఆయన అంటే అంత గౌరవం ఈ ఇంట్లోనే ఆ సినిమా కాదు పండంటి కాపురం దేవుడు యొక్క మనుషులు అల్లూరు సీతారామరాజు ఈ సినిమాలు తీసిన పాడి పంటలు సినిమా కూడా ఇక్కడే తీశారు ఆ సి ఆ సినిమాలు తీసి రిలీజ్ అయిన రోజునే ఇక్కడికి వచ్చేవాడు తల్లిదండ్రులు ఆశస్సులు తీసుకునేవాడు తల్లిదండ్రులు అంటే అంత గౌరవం ఆయనకి అక్కడి నుంచి వెనక తిరిగి చూడకుండా కలర్ ఆయనే తీసుకొచ్చాడు ఇస్ట్మెంట్ కలర్ సినిమా స్కోపు ఆయనే తీసుకొచ్చారు స్టీరియోఫోనిక్ సౌండ్ ఆయనే తీసుకొచ్చారు ఆయన చేసినటువంటి సాహసాలు అన్నీ నీ కాదు అట్లాంటి అల్లూరు సీతారామరాజు అల్లూరు సీతారామరాజు సినిమా తీసేటప్పుడు డైరెక్టర్ గారు చనిపోయారు వాళ్ళ అమ్మగారి ఆరోగ్యం కొంచెం దెబ్బతింది అయినా సరే మద్రాసులో ఉండి వైద్యం తీసుకుంటున్నా కూడా పోలేని పరిస్థితుల్లో కూడా దాన్ని ఎంతో ఛాలెంజ్గా తీసుకొని డైరెక్టర్ లేకపోయినా వాళ్లే కాకపోతే డైరెక్టర్ పేరు ఆయన పేరే పెట్టారు అది అది ఎంత గొప్పతనం వాళ్ళు కష్టపడి సీతారామరాజు ఉన్నటువంటి ఆయనతో పనిచేసినటువంటి వాళ్ళు హుద్దులైంటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఏం జరిగింది అని కూడా తెలుసుకొని చేశారనమాట అంత సంచలనమైనటువంటి నటుడు ఉన్నారంటే ఆంధ్రదేశంలో ఇంకెవ్వరూ లేరు కృష్ణ గారే అలాంటి వ్యక్తి ఒక మంచి నటుడు మా గ్రామంలో పుట్టడం వల్ల మా గ్రామానికి ఇంత పేరు ఇంత ప్రతిష్ట వచ్చిందని నేను నమ్ముకుంటున్నాను అంతేకాదు వాళ్ళ కుమారుడు మహేష్ బాబు తండ్రి గారు లోటు తీరుస్తున్నాడు అది గొప్పతనం పుత్రుడు పుట్టినప్పుడే కాదు అతనిని ప్రయోజకుడై పది మంది పగిడినప్పుడే ఆ తండ్రికి సంతోషం అట్లాంటి మహేష్ బాబు మా ఊరు గ్రామాన దత్తత కూడా తీసుకొని కొన్ని పనులు చేశారు ఇంకా చేస్తారు మేము ఎక్కడికి వెళ్ళినా కానీ నేను కూడా ఒక ఆర్టిస్టుని ఒక పద్య నాటకాలు కానీ ఇలాంటివి నేను చేస్తూ ఉంటాను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏ ఊరు మీదంటే మేము తెనాలని చెప్పుకుంటాం చాలామంది ఎందుకంటే తెనాలి కళా రంగానికి మంచి పేరు ఏ ఊరు మీదంటే నేను బుర్రిపాలెం అంటే కృష్ణా గారు ఊరా కృష్ణా గారు ఊరా మంచి నటీనటులు అక్కడ మంచి కళాకారులు ఉన్నారండి మీ ఊర్లో అని అడుగుతూ ఉంటారు ఎంతమంది కళాకారులు ఉన్నా ఆయనే అగ్ర నటుడు అందువల్ల ఆయన అంటే మాకు అంత గౌరవం ఆయన వచ్చినప్పుడు కూడా వస్తాము కలుస్తాము ఆయనకు పాద నమస్కారం చేసుకుంటాము ఇలాంటి మహానుభావుడు ఒక గ్రామంలో పుడితే ఆ గ్రామానికే పేరు ఒక రాష్ట్రంలో మంచి ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రానికే పేరు దేశానికి మంచి ప్రధానైనప్పుడు ఆ దేశానికే పేరు అలాంటి వ్యక్తి మా గ్రామంలో జన్మించటం వల్ల మాకు ఎంతో అదృష్టవంతులము మా పే మా గ్రామం పేరు దశ వ్యాప్తి చెందింది ఆంధ్ర రాష్ట్రంలో బుర్రిపాలెం అంటే గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో ఉన్నటువంటి గ్రామము అనేటటువంటి స్థాయి ఇంకెక్కడన్నా బురిపాలెం ఉందేమో నాకు తెలియదు కానీ బుర్రిపాలెం పేరు చెబితే కృష్ణ గారి పేరు ఆంధ్రదేశం రోజు ఉభయ రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా ఆయనకు అంత పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టినవి ఆయన చేసిన సాహసాలు అలాగే ఉన్నాయి ఆయన అప్పుడు కూడా మా గుండెల్లో పదిలంగా ఉంటాడు ఆయన ఇంకా ఆయన ఆరోగ్యాలతోటి నుండి నూరేళ్ళు వర్ధిల్లాలని వారు అమ్మగారు గీతా మందిరం కట్టించారు హై స్కూలు కట్టించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడు మధ్యలో మాకు స్కూల్ లేదు ఐదో తరగతి వరకే ఉండేవి మేము నడుచుకొని పోయి అంతకుముందు తెనాలి నడుచుకొని పోయేవాళ్ళం బస్సులు కూడా ఉండేవి కాదు మన పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పెళ్ళి అయ్యా మా నాకు పెద్ద కొడుకు నువ్వు అని చెప్పానంటే అమ్మా నువ్వు వీరి దాకా రావాలా అని చెప్పి ఎప్పుడైతే ఆమె పోవడంతో ఎన్టీ రామారావు గారు హై స్కూల్ శాంక్షన్ చేస్తే ఆమె స్థలాన్ని కొని కట్టించింది ఎస్టీలు ఎస్టీలు బీసీలు అందరూ ఆ స్కూల్లో చదువుకుని అమెరికాలు వెళ్ళారు ఇతర దేశాలు వెళ్ళారు బడి గుడి ఇచ్చినటువంటి తల్లి గట్టమున నాగరత్న గారు కృష్ణా తల్లి గారు వాళ్ళ రుణం మేము తీర్చుకోలేము మీరు దేవాలయం చూసి ఉంటారు ఎప్పుడు కూడా మేము ప్రతి శనివారం ఆదివారము మరి పండగల రోజుల్లో మేము ఆ దేవాలయాన్ని కూర్చొని శ్రీకృష్ణుడు నామం రామాలయం కూడా అందులోనే ఉంది వాళ్ళు ప్రతి సంవత్సరము శ్రీరామనవమికి వాళ్ళ పిల్లలు కానీ ఎవరన్నా కానీ వచ్చి కళ్యాణం చేస్తూ ఉంటారు దానికందరూ మేము హాజరవుతూ ఉంటాం ఇలాంటి గ్రామంలో అలాంటి గొప్ప నటుడు గొప్ప మహర్జాతకుడు జన్మించడం వల్ల మా గ్రామానికి ఇంత పేరు వచ్చింది ఇంకా దశ ఉండా కానీ కృష్ణ గారి ఊరుగా మా గ్రామం పేరు స్థిరస్థాయిగా నిలిచిపోద్దని నేను ఆశిస్తూ ఉన్నాను సంబంధించి ఇదే ప్రాంగణంలో స్కూల్ కొంతకాలం నిర్వహించారని చెప్పి కూడా చెప్తున్నారు దీని మీద ఏమంటారు అసలు వాస్తవమేనా లేకపోతే ఇంకా ఈ ఇంటికి సంబంధించి ఏంటి నెల్లూరులో స్కూలు ఐదు వరకు ఉంటే రామారావు గారిని అడిగి పది దాకా అని పది దేశకు వచ్చింది పది దేశకు వచ్చి సోట్లు కొని వాళ్ళ వాళ్ళ ఇంటో కూడా కొన్నాళ్ళు పెట్టారు ఇంకో షార్ట్ ఇంకో షార్ట్ ఇంటో సొంత ఇల్లు ఉంటే ఏడు ఊరుకు ఆడబెట్టారు ఏడు తర్వాత ఇల్లు స్కూల్ సోటు కొని కట్టించి పది ఊరుకు ఆడబెట్టింది పెట్టిన తర్వాత మహేష్ బాబు దత్తత తీసుకొని జయదేవ్ గారి ఆధ్వర్యంలో ఎంపీ గారు మహేష్ బాబు వారి ఆధ్వర్యంలో స్కూల్లో కంప్యూటర్లు కొనిచ్చారు మూడు వందల అరవై మంది స్కూల్ పిల్లలు ఉన్నారు అంతా ఇంగ్లీష్ మీడియం గవర్నమెంటే కాదు ప్రైవేట్ స్కూల్లో కూడా ప్రైవేట్ స్కూల్లో కాదు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ వచ్చి దానిగా ఇంగ్లీష్ బాధ ధారాళంగా మాట్లాడుతున్నారు ఇంకా కోవిడ్ ఇంజక్షన్లు మహేష్ బాబు చేపిచ్చాడు మా ఊరుగా పక్క ఊరు తెనాల నుంచి ఆడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చేయించాము రెండు డోసులు చేయించాడు ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళు నెల నెల మహేష్ బాబు పుట్టినరోజు కానీ మహేష్ బాబు భార్య పుట్టినరోజు మహేష్ బాబు కొడుకు పుట్టినరోజు మహేష్ బాబు కూతురు పుట్టినరోజు కానీ గారు పుట్టినరోజు కానీ ఈ కార్యక్రమం హాస్పిటల్ వాళ్ళు వచ్చి క్యాంప్ మెడికల్ క్యాంప్ పెట్టి ఉచితంగా చేసేవాళ్ళు ఊళ్ళో మినరల్ వాటర్ ఫ్రీ పెట్టారు మహేష్ బాబే పెట్టాడు బుడ్రాయి దగ్గర ఇంకా ఊళ్ళో కావాల్సినంత చేశారు ఊళ్ళో నుంచి హైదరాబాదు పద్మాలయ ఉన్నప్పుడు కృష్ణాగారి ద్వారాగా నిర్మాతలు కూడా తీశారు ఇక్కడ బురిపాలెం బుల్లోడు తీశారు పాడి పంటలు తీశారు పచ్చని సంవత్సరం మేన మేన మా మళ్ళీ ముఖ్యమంత్రి ఇక్కడ నిర్మాతలను కూడా చేశారు కృష్ణనుబెట్టి కృష్ణ పెట్టి సినిమా తీసి శాఖమూరి గారు కృష్ణ గారిని ఇక్కడ ఇక్కడ ఈ గ్రామం వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కృష్ణగారిని ఏమైనా కలిసేవారా ఏంటంటే కలిసేవాళ్ళం అంటే మా మా పెద్దోళ్ళకు అందరూ చుట్టాలు పరిచయం మేమంటే పిల్లలం దగ్గర వాళ్ళైనా కానీ అడంగ ఉండి చూసి నమస్కారం చూసాం దగ్గరికి వెళ్ళి చూసాం పద్మాలయలో వెళ్ళినా కానీ పద్మాలయాలోకి వెళ్ళి మన పద్మాలయ స్టూడియోకి వెళ్తే బురిపాలి పొళ్ళే వెళ్తారు బయట వాళ్ళైతే రారు అని మినహా వీళ్ళు మనూరోళ అని అడుగుతాడు మేము కృష్ణాగారు అని కానీ లేచి నమస్కారం అని కానీ ఆహా అంటాడు మనం చుట్టాలు అంత బంధువులే ఒక నూట యాభై మంది పద్మాలయాలు చేశారు మేకప్ మ్యాను ప్రొడక్షన్ ఎడిటింగు కెమెరా అసిస్టెంటు లైటింగ్ బాయ్ జనరేటర్ కార్ డ్రైవర్ ఆఖరికి వాళ్ళ పిల్లలు చదివి అమెరికా కూడా వెళ్ళారు మందికి సినీ ఫీల్డ్ ఉండేవాళ్ళు ఇళ్ళు ఇప్పించారు ఫిల్మ్ సొసైటీ కింద అట్లా చాలామంది వెళ్ళి పద్మాలయలో ఆఖరికి గ్రాఫిక్స్ చేసేవాళ్ళు కూడా బయటికి కూడా వెళ్ళారు రామక్షత్ర సీవగా రామోజీరావు దాంట్లో రామానాయుడు దాంట్టు ఆనంద్ సినీ సర్వీస్లో చాలామంది పద్మాలయం మూలానే నూట యాభై మంది బురిపాలెం ఏ హీరో బురిపాలెం ప్రజలను ఎట్లా ఆదుకున్న వాళ్ళు లేరు పిల్లలు కూడా ప్రయోజక ఇంతకన్నా ఇంక ఎక్కువ చేసిన వాళ్ళు ఎవరూ లేరు దానికి సంబంధించి హౌస్ అయితే మనం చూసాము పంతొమ్మిది వందల అరవై నాలుగులో సినీ ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి ప్రతి సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే రావడం తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకోవడంతో సినీ ప్రస్థానం నడిచింది ఇటు అనేక సినిమాలు కూడా ఈ గ్రామంలోనే నిర్మించారు దాని ద్వారా ఇప్పుడు అగ్రనటుల్లో ఒక కీలకమైన నటుడిగా కృష్ణ గారు ఉంటే ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే వారసత్వాన్ని uh, కొనసాగిస్తున్నారు